హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసెట్ చేయబోతున్నానండి. అయితే ఎప్పటిలా కాకుండా పాలు ఇంకా క్యారమెల్తో రవ్వ కేసెట్ చేస్తున్నాను. ఎప్పుడూ తినే స్వీట్స్ కాకుండా కొత్తగా తినాలి అనిపించినా, లేదంటే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు వెరైటీగా ఏదైనా చేసి పెట్టాలనిపించినా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. అయితే ఈ క్యారమెల్ రవ్వ కేసరి కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చినన్ని వేసి వేపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఒక గ్లాస్ రవ్వ వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ, సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వ వేసి మంటను సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మీరు రవ్వ అనేది కప్పుతో అయినా గ్లాస్తో అయినా దేంతో అయినా మెజర్ చేసేసుకోవచ్చు. రవ్వ వేగిన తర్వాత అంతా ఇలా తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ నానబెట్టడం కోసం నేను ఇక్కడ పాలు తీసుకుంటున్నాను. పాలు వచ్చేసి 3 గ్లాసుల పాలు పోసుకుంటున్నాను. మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటే గనక 4 గ్లాసుల పాలు కూడా పోసుకోవచ్చు. పాలు పోసి ఈ రవ్వ అంతా ఒకసారి కలిపేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. రవ్వ నానేలోపు మనం క్యారమిల్ తయారు చేసుకోవడం కోసం ఇందాక రవ్వ వేపుకున్న కడాయిలోనే నేను ఇక్కడ 1/2 గ్లాస్ కంటే తక్కువ, 1/2 గ్లాస్ కంటే ఎక్కువ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేసేసి ఆ నెయ్యిలోనే 1.5 గ్లాసు చక్కెర వేసేసుకుంటున్నాను. మీకు ఈ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం తక్కువ తినాలి అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. గ్లాస్ రవ్వకి 1.5 గ్లాసుల చక్కెర తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నామంటే ఫస్ట్ మనకి నురగలాగా వచ్చి ఇలా మంచి చాక్లెట్ కలర్లో వస్తుంది. క్యారమిల్ ఇలా మంచి చాక్లెట్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న పాలు ఇంకా రవ్వ వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మంటను సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి కలుపుతూ ఉన్నాము అంటే క్యారమిల్ అనేది పాల తడి వల్ల మనకంతా బాగా కలిసిపోతుంది. క్యారమిల్ మాడకుండా చూసుకోవాలి. మంచి కలర్ వస్తూనే రవ్వ పాలు వేసుకోవాలి. క్యారమిల్ మాడింది అంటే కనుక మనకి కేసరి మొత్తం చేదొస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే 3 నుంచి 4 నిమిషాల్లో మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా గట్టిపడిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఇందులో ఇందాక కొంచెం మిగిల్చి పెట్టుకున్నాను ఇందాక నెయ్యి, ఆ నెయ్యి వేసేసి యాలకల పొడి కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి, మరి గట్టి పడకుండా. ఇందాక వేపు పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరి గట్టి పడిపోయింది అంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది. చూడండి, సింపుల్గా మనకి పాలు ఇంకా క్యారమెల్తో రవ్వ కేసెట్ రెడీ అయిపోయింది. మనకే డిఫరెంట్గా ఏదైనా స్వీట్ తినాలనిపించినా, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా డిఫరెంట్గా పెట్టాలనుకున్నా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.